నిర్మల్ సభలో కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ని రద్దు చేస్తామన్న కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలపాలన్నారు రైతు బంధు రైతు బీమా రైతులకు అకౌంట్లలోకి డైరెక్ట్ గా డబ్బులు వస్తున్నాయని ధరణి పోర్టల్ రద్దు చేస్తే అవి సాధ్యమవుతాయని ప్రశ్నించారు విఆర్ఏలో విఆర్ఓల పాలన తెచ్చి పీడించాలనుకుంటున్నారని మండిపడ్డారు సీఎం కేసీఆర్ ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు ధరణి పోర్టల్ ని తీసి బంగాళాఖాతంలో విసిరేస్తాం అంటున్నారు అంటే మళ్ళా పైరేవుకాలు రావాలి మళ్ళా విఆర్ఓలు రావాలి ఇయాల రైతు బంధు వస్తా ఉంది మీరు ఒక మాట ఆలోచన చేయాలి రైతు బంధు ఏ విధంగా వస్తది రైతు బంధు హైదరాబాద్లో ప్రభుత్వం బ్యాంకులో వేస్తే ఇక్కడ బ్యాంక్ నుంచి మీకు టింగ్ టింగ్ మన మెసేజ్లు వచ్చి ఇలా రైతు బంధు వస్తా ఉంది అంటే ధరణి తీసేస్తే ఇవన్నీ జరుగుతాయా జరుగుతాయా తీసేయన్నా ధరణి ఉండానా ఉండానా ఎవరైతే ధరణి బంగాళాఖాతంలో ఏమన్నారో వాళ్ళని బంగాళాఖాతంలో విసిరుకుంటారు ఎవరైతే మళ్ళా విఆర్ఓలను పట్వారీలను మళ్ళా మనల్ని పరిచయం చేయడానికి మన భూములు గోల్మాల్ చేయడానికి ఎవరైతే ఇలా మళ్ళీ దుర్మార్గం చేస్తున్నారో ఇంత బహాటంగా చెప్తున్నారో ఇండియా మొత్తంలో ఎక్కడ లేదు వరాలు కురిపించారు సీఎం కేసీఆర్ జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు 10 లక్షల చొప్పున నిధులు ఇస్తామన్నారు ఖానాపూర్ ముధోల్ నిర్మల్ మున్సిపాలిటీలకు 25 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తామన్నారు 19 మండల కేంద్రాలకు 20 లక్షల చొప్పున ఫండ్స్ ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్ నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి 396 గ్రామ పంచాయతీలు ఏవైతున్నాయో వాటన్నిటికీ కూడా ప్రత్యేకంగా తలా 10 లక్షల రూపాయలు రోజు నేను అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాను నిర్మల్ ముధోల్ ఖానాపూర్ మూడు మున్సిపాలిటీలు ఉన్నవి వీటికి కూడా ప్రత్యేకంగా నిర్మల్ మున్సిపాలిటీకి ఒక 25 కోట్లు ముధోల్ మున్సిపాలిటీకి ఒక 25 కోట్లు ఖానాపూర్ కూడా ఒక 25 కోట్ల రూపాయలని అనౌన్స్ చేస్తూ ఉన్నాం నిర్మల్ జిల్లాలో 19 మండల కేంద్రాలు ఉన్నవి అవి కూడా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటన్నిటికీ కూడా ప్రతి మండల కేంద్రానికి 20 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేస్తూ ఉన్నాం తప్పకుండా వెనుకబడ్డ ప్రాంతంలో రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేస్తాం ఎక్కడ ఏర్పాటు చేయాలనో వారిని ఆలోచించి అది ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా